ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद् भगवद् गीता अथ द्वितीयो अध्यायः सांख्य योगः। ఈరోజు 71వ శ్లోకం గురించి తెలుసుకుందాం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహాః నిర్మమో నిరహంకారః స శాంతి మదిగచ్చతి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతి మది గచ్చతి. ఇప్పుడు ఈ 71వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహ రహితుడై చరించినట్టు పురుషునికే శాంతి లభిస్తుంది. అంటే ఈ కోరికలనేటటువంటివి అనంతాలుగా ఉంటాయి. అలాంటి కోరికలన్నిటి కూడా వదిలిపెట్టి మమతము అలాగే అహంకారము ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వదిలిపెట్టినట్లయితే అలాంటి పురుషునికి శాంతి అనేటటువంటిది లభిస్తుంది అని శ్రీకృష్ణుడు అర్జునునికి చక్కగా ఉపదేశము ఇచ్చాడు. భగవద్గీతలోని శ్లోకాలను చదువుకోవడం వల్ల మనకి మానవతా విలువలు అనేటటువంటివి పెరగడానికి అవకాశం ఉంటుంది. నైతికంగా మనిషి ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదువుకోవాలి.